రాష్ట్రం అంతా తుఫాన్లు వచ్చి అన్ని జిల్లాల్లో చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నుంచి ప్రజల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మీ మీడియా ప్రతినిధులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవా కార్యక్రమాల్లో ఉండి తరిస్తూ ఉన్నారు. కానీ ఈ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో, తుఫాన్లో ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజా హిత కార్యక్రమాల్లో కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఆ తుఫాన్ కార్యక్రమాల్లో పాల్గొనదు, ఆ బాధితుల పక్షాన మాట్లాడదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడదు. కేవలం వాళ్ళు మాట్లాడేది అంత తుఫాన్ జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని ప్రారంభించడం వచ్చారు. తప్పేం లేదు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వస్తే తప్ప. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ, కాకపోతే జైల్లో ఉన్న వాళ్ళు వారం తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రజలంతా కాకపిక్కలై ఉన్నారు, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన ప్రాంతాలని ఆ బాధితులకి ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలా, సంపాదించుకోవాలా, మళ్ళీ ఎలక్షన్లో పట్టు ఖర్చు పెట్టాలి. ఇది తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి, నేను వస్తే మీ అందరం లోపలేస్తాను అంటే కక్ష సాధింపు చర్యలను మాట్లాడేది. అంటే గౌతమ బుద్ధుడు ఒకటి చెప్పాడు, దెబ్బకు దెబ్బ నిన్నే దెబ్బ తీస్తుందని చెప్పాడు. ఇంత హింసా రాజకీయాలు ఏంటి? ప్రజాస్వామ్యం హింసకు తావులేదు. హింస చేసేవాళ్ళని రాజకీయాల నుంచి ప్రజలు దూరంగా పెడతారు. రేపు టెర్రరిస్టులు కూడా మేము వచ్చి మేము రాజ్యాధికారం భారతదేశంలో గెలుస్తూ ఉంటారు, ఒప్పుకుంటాము మనం. భారతదేశం అహింసాయుతమైన దేశం ఇది. అహింస నమ్ముకుంది. మహాత్మా గాంధీ అహింసని ప్రచారం, జీవితాన్ని త్యాగం చేశాడు అహింస కోసం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగాన్ని నిర్మించారు. అలాంటి రాజ్యాంగం, అలాంటి అహింస దేశంలో నువ్వు హింసను ప్రోత్సహిస్తావా? నేను కొడతాను, నేను కొడితే దెబ్బ ఎట్టుంటో చూద్దురు మీరు, రేపు నా రివర్స్ ఎలా ఉంటో చూద్దురు మీరు. ఇదే ఈ భాష. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆ భాష మాట్లాడొచ్చా? జైలుకి వెళ్ళి నువ్వు తుఫాను బాధితుల దగ్గర కాకుండా జైలు దగ్గరికి వెళ్తావా? అది ప్రాధాన్యత, ఇది ప్రాధాన్యత. రాజకీయాల్లో ఏది ప్రాధాన్యత కూడా తెలియదు. అతను జగన్ని భవిష్యత్తులో, ఇంతకుముందు గతంలో టూరిజంకి అంబాసిడర్గా, గుజరాత్ టూరిజంకి మన అమితాబ్ బచ్చన్ టూరిజంకి ఉండేవాడు, అంటే బుద్ధిస్ట్ టూరిజానికి దళైల అమ్మ ఉంటాడు. ఆ విధంగా డార్క్ టూరిజం అని ఒకటి ఉంది, మీకు ఐడియా ఉంది. డార్క్ టూరిజం అంటే ఏంటంటే ప్రపంచంలో ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు, జలివాలన్ వాళ్ళ బాగు, హిట్లర్ టైంలో జరిచిన యూదుల మీద జరిగిన దాడులు, వీటన్నిటి ద్వారా ఒక డార్క్ టూరిజం అని ఒకటి పెట్టారు. అంటే ప్రజలు ఆ జ్యూస్ టైంలో, జ్యూస్ ఏ విధంగా చనిపోయారు హిట్లర్ టైంలో, జలివాలన్ బాగ్లో డయర్ ఏం చేసింది, ఇదంతా కూడా టూరిజంలో ఒక పార్ట్. అది ఒక డార్క్ టూరిజం అంటారు. అలానే భవిష్యత్తులో జగన్ని జైలు టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా పెడతారు. ఇలా చేస్తారు, ఎన్నికల్లో అర్హత కోల్పోతారు. హింసని ప్రోత్సాహం చేస్తే, హింసని రెచ్చగొడితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రాజకీయాలని అనర్హుడిగా చేస్తుంది. తప్పది, అతను ఆ భాష మార్చుకోవాలి. అది 5 ఏళ్ళు టైం ఉంది, నువ్వు పనిచేయి, అహింసాయుతంగా పనిచేయి, రాజ్యాంగ పరిధిలో పనిచేయి, ప్రజాసేవలో ఉండు. అంతేగాని నాకు ఇప్పుడే అధికారంగా వాళ్ళని ఒక హింసా మాదారి రెచ్చగొడితే రాజ్యాంగం ఒప్పుకోదు. ఇలా చేస్తే జగన్ని జైలు అంబాసిడర్గా పెడతారు, జైలు టూరిజానికి అంబాసిడర్గా పెడతారు.